సో మీలో ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా సో మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి సో దానికి పెట్టుబడి ఎంత కావాలి ఎంత పెట్టుబడి పెడితే మనకి ఎంత లాభం వస్తుంది అనేదే ఈ వీడియో అండి సో నేను కూడా ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నాను సో దానికి కావాల్సిన డీటెయిల్స్ అయితే మనం కనుక్కోవాలి కదా సో ఎలాంటి డీటెయిల్స్ తెలియకుండా మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నష్టపోవడం కంటే వేరే వాళ్ళు పెట్టినారు కదా వాళ్ళని అడిగి మనం తెలుసుకొని మంచి ప్రాఫిట్ ఉంది అంటే మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు ఒకరి కింద జాబ్ చేసి మనం బ్రతకాల్సిన అంత అవసరం కూడా ఉండదండి సో మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసేసి మంచిగా మనది మనం ప్రాఫిట్ సంపాదించుకుంటూ ఉన్నాం అనుకోండి సో మన ఫ్యా ఫ్యామిలీ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలండి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ అంటే సో అలాంటి నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మంచి బిజినెస్ టిప్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ అక్కడికి వెళ్ళొచ్చాను అంకుల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళారంట అంతలోపు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇక్కడ పిల్లలతో టైం పాస్ చేస్తున్నా అనమాట అంటే దగ్గరలోనే అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అనమాట వాళ్ళ బిజినెస్ అనేది సో వీళ్ళు ఇక్కడ భీమవరం నుంచి వచ్చి సెటిల్ అయ్యారండి కానీ వీళ్ళు జీరోతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు కొన్ని ల్యాక్స్లో సంపాదిస్తున్నారనమాట కాకపోతే వీళ్ళు ఇంత సంపాదించడానికి కారణం సో అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే సో ఏమాత్రం మనకు పెట్టుబడి లేకుండా ఎన్ని ల్యాక్స్ సంపాదిస్తున్నామంటే సో ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మనం అసలు ముందుకు వెళ్ళలేం కదా అండ్ ఇట్లా ఇదే బిజినెస్ మా తమ్ముడు కూడా స్టార్ట్ చేశారండి స్టార్టింగ్లో సో తను కూడా మంచిగా స్టార్ట్ చేసి వన్ ఆర్ టూ ఇయర్స్ మంచిగా గ్రోత్ అవుతున్న టైంలో ఇట్లా జరిగింది కాబట్టి అంటే మా తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఇంకా ఇంకా అక్కడతో స్టాప్ అనమాట తనతోనే ఇంకా బిజినెస్ అయితే ఎక్కడ మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేయలేదు ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళంతా చేయలేరు కాబట్టి ఇంకా స్టాప్ చేసేసారనమాట అండ్ మేము కూడా ఇక్కడ ఏమన్నా ప్లేస్ తీసుకొని దాంట్లో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి సో నేను ఇంకా అంకుల్ని అడిగి డీటెయిల్స్ కనుక్కుందాము ఎంత ఎట్లా అంటే మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా చేయాలి అనేది సో ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం సో నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మనం కూడా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ వచ్చి చూస్తున్నాను అనమాట సో ఈ లోపు అంకుల్ అయితే వచ్చారు ఇవన్నీ బయట ఉన్నాయి కదా సో ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు అనమాట పిల్లల్ని అయితే బయట వేసారు అండ్ కింద కూడా చూస్తున్నారు కదా దాన అయితే వేసేసారు దానికి ఇంకా బయట ఎక్కడ తిరగకుండా మనం బయట చికెన్ షాప్లో చికెన్ కొంటుంటాం కదా సో ఆ చికెన్ అయితే మనకి ఇంజక్షన్ ద్వారా వచ్చే చికెన్ అండి సో వీళ్ళ దగ్గర దొరకని బ్రీడ్ అంటూ ఏదీ లేదండి అండ్ దీంట్లో పందెం కోళ్ళు కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మన సంక్రాంతికి పందెం కోళ్ళు ఆడతారు కదా సో అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే ఒక్కో చోట నుంచి ఒక్కొక్క బ్రీడ్ తీసుకొచ్చి వీళ్ళు పెంచుతున్నారనమాట అండ్ పందెం కోళ్ళు వచ్చేసి లోపలు ఉన్నాయి అండ్ ఎంత వెయిట్ ఉన్నాయంటే చాలా వెయిట్ ఉన్నాయి అవైతే నేను మొయ్యలేకపోయాను అనమాట అంకులు ఇస్తే సో ఇవైతే కొన్ని సేల్ అయిపోయాయని చెప్పారు సేల్ అయ్యాయి ఇంకా మిగతావి ఇవి సేల్ కావాల్సినవి అనమాట ఇవి ఈ బ్రీడ్స్ అయితే సో నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా టూ త్రీ డేస్లో అప్పుడు తీసుకెళ్ళడానికి ఆల్రెడీ ఆర్డర్ అయితే ఇచ్చేశారంట ఇంకా ఇవన్నిటికీ కొంచెం వీళ్ళే సంరక్షణ చూస్తూ ఉంటారనమాట ఏమాత్రం కొంచెం డిసీజ్ వచ్చినా సరే ఏమైనా వచ్చినా ఇంకా వీళ్ళే చూసుకోవాలి సో దీనికి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు ఎమ్మటే హాస్పిటల్ అయితే చూపెట్టాలండి ఎందుకంటే మళ్ళీ మిగతా కోళ్ళుకి స్ప్రెడ్ కాకుండా అవి స్పాయిల్ అయిపోతాయి కదా అందుకోసం ఇంకా ఫస్టే దానికి ట్రీట్మెంట్ ఇప్పించేసేయాలన్నమాట సో అలా వచ్చిన అంటే ఏమైనా డిసీజ్ వచ్చిన కోడికైతే సపరేట్ పెట్టేస్తారు దానిలోంచి కలవనీయకుండా సో ఇదైతే నాకు ఇచ్చారనమాట ఎంత వెయిట్ ఉందంటే దాదాపు ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ అన్న ఉంటుందేమో అంత వెయిట్ ఉంది ఇది బాగా కరుస్తుంది కూడా నన్ను అండ్ పట్టుకోలేక పట్టుకున్నా అనమాట దీన్నైతే ఇంకా ఎక్కడ పారిపోతుందో అన్నట్టుగా అండ్ ఇవన్నీ కోళ్ళు అండి సో ఇవన్నీ అక్కడ ఉండేటివన్నీ కోళ్ళు అండ్ చిన్నపిల్లలు అనమాట అవి సో చిన్నపిల్లలే ఏ సైజ్లో ఉన్నాయి చూడండి అంటే అంకులు పట్టుకున్నారు కదా అది అయితే పెద్దది సో మిగతా అవన్నీ చిన్నవి అనమాట చిన్నవే ఆ సైజులో ఉన్నాయి ఇంకొంచెం పెద్దగా అయితే ఎంత వెయిట్ ఉంటాయో చూడండి అండ్ ఇది అయితే అంట సో మంచి కాస్ట్ అయితే ఉంది ఇది అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ అని చెప్పారు సో అంత కాస్ట్ ఉంటుందా మనకి కోడి కూడా అని అనిపించింది సో పందెం కోళ్ళు కదా ఈ సంక్రాంతికి అయితే చాలా కాస్ట్ ఉంటుందంట అదైతే నాకు ఇస్తున్నారు పట్టుకోమని నేను ఒక చేతిలో కెమెరా ఉంది అండ్ ఒక చేతిలో ఇది పట్టుకోవాలంటే అది బరుకుతుంది అనమాట గోర్లతో అందుకోసం భయం వేస్తుంది సో చాలా మంచిగా అయితే అంకులు నీట్గా చెప్పారండి ఇట్లా బిజినెస్ పెట్టుకోమ మంచిగా అంటే గ్రోత్ ఉంటుంది చాలా మంచి బిజినెస్ మనం ఒకళ్ళు అంటే వేరే చోట వెళ్ళి జాబ్ చేసుకొని ఫ్యామిలీని అంతా వదిలేసి అంత అవసరం ఏముంది చెప్పండి మన దగ్గరే ఉంటూ మనం బిజినెస్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్తున్నారు అంకుల్ కూడా అట్లే బిజినెస్ స్టార్ట్ చేశారు వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేస్తూ ఆ జాబ్ మానేసి ఇంకా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారంటే అంటే మంచి సక్సెస్ అయితే రన్ అవుతుంది అంకుల్కి దీంట్లో బ్రీడ్ బ్రీడ్స్ చాలా ఉన్నాయన్నమాట మన దగ్గర అంటే ఇప్పుడు దీని పేరు ఏం పేరు అంటారు భీమవరం అనమాట కొన్ని ఇవా ఇది ఏమన్నా పెరుగు ఇప్పుడు ఇప్పుడు మీరు చూపించేది పెరుగు రాసు అంటే అన్ని సేల్ చేస్తారు కదా అన్ని పందాలే కదా పందాలకి అన్ని పందాల కొన్ని సంక్రాంతికి వెళ్తాయి సంక్రాంతి రెడీ అయి వెళ్తాయి కొన్ని రెడీ కాలేదు అవి ఉగాదికి వస్తాయి అనమాట కొన్ని ఉగాది ప్రస్తుతానికి అయితే సేల్ అయినా కొన్ని ఇంక ఇవి ఉన్నాయి సేల్ కాలేదు ఇంకా సంక్రాంతికి వెళ్తాయి పండగకి వెళ్తాయి ఇంకా పండగ ఎంత రెండు మూడు రోజులే రెండు మూడు రోజులు పిల్ల చిన్న వయసు వయసు సరిపోదు అనమాట వాటికి అవి ఉగాదికి వెళ్తాయి ఇప్పుడు వీడు పెద్దోడా చిన్నోడా వీడు పెద్దోడా పెద్దోడాకంటే పెద్దోడు తిరిగి వచ్చిండ పాపం లేదా ఇయ్య తీసుకుందో బయట 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 వేసుకొని వెళ్ళిపోకుండా అది ఇప్పి ఎవరు పోయి చూసి ఎవరు ఎత్తుకొని అన్ని చేసావు నాయ ఎన్ని పెట్టలేండి ఇవన్నీ ఎన్ని పెట్టలేదు ఇవన్నీ పుంజులేదు సో అంకుల్ అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంకా పిల్లలు ఏడ్చేసరికి ఇంకా మీకు మీకు కూడా అర్థం అవ్వదు కదా ఏం చెప్తున్నారు ఏంటి అనేది సో అందుకోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పెట్టరేనండి సో దీని బ్రీడ్ కోసం అనేసి ఒక పుంజునైతే అక్కడ వదిలేశారనమాట సో లోపల కనిపించాయి కదా లోపల మనం ఇందాక చూసాం కదా అవన్నీ పుంజులేనండి పందెం కోళ్ళు సో అవైతే కొన్ని సేల్ అయిపోయాయి ఇంకొన్ని ఉన్నాయన్నమాట అవి నెక్స్ట్ అప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సో ఆ సంక్రాంతికి అయితే అవి కూడా వెళ్ళిపోతాయి ఇంకా చూడండి ఇక్కడ పిల్లలు అయితే ఉన్నాయి ఇంకా బోల్డ్ అన్ని పిల్లలు అయితే ఉన్నాయి నేను అసలు పిల్లలు ఉన్నాయని కూడా అనుకోలేదు అంకులు చూపిస్తున్నా అనమాట ఇంకా ఇక్కడ ఉన్నాయి పిల్లలమ్మ అనేసి సో దీనికి ఫీడ్ అయితే లోపలే ఇచ్చేస్తారండి బయట ఎక్కడ వదిలిపెట్టరు ఎందుకంటే బయట వదిలేసాం అనుకోండి కొన్ని కోళ్ళైతే మళ్ళీ తిరిగి రావన్నమాట అందుకోసం సో లోపలే ఫీడింగ్ ఇచ్చేస్తారు దీనికి

ఒక ఫిఫ్టీ లాక్స్ కొద్దిగా దెబ్బతిన్నమాట దీనిపైన ఒక రెండు వందల పొట్టేళ్ళు ఇట్లా ఒంగోలు ఆవులు కూడదోళ్లు పెట్టి లాక్డౌన్ లో బాగా బాగా ఇబ్బంది అయింది అప్పుడు లాక్డౌన్ నీళ్ళు పెట్టలేదు బాసా గడ్డేసా బయట కట్టేసి గడ్డేసా సో అక్కడ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మేమైతే డిస్కస్ చేస్తున్నాం అనమాట అంకుల్ టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది మంచి బిజినెస్ సో లాక్డౌన్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ దాకా కోళ్ళ మీద నష్టం అయితే వచ్చిందని చెప్పారనమాట సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు యూస్ అయితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి